monkey! ఇది సంగతి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి మాల్యాని. ఎవరు? మల్లయ్యనా? మల్లయ్య కాదండి, మీ బ్యాంకులో 9,000 కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోయిన మాల్యానండి, విజయ్ మాల్యాను. ఓహో, మీరా? ఏంటి విషయం? ఏం లేదు, మీ అప్పు తీర్చేద్దామని ఫోన్ చేశా. అవునా? అప్పు అప్పుడే కంగారేంటండి. లేదు, కట్టేస్తా నేను. సరే, మా వాళ్ళు లంచ్కి వెళ్ళారు, కాసేపు ఆగి ఫోన్ చేయండి. మళ్ళీ ఫోన్లు చేస్తున్నాం మల్లయ్య. ఎందుకంటారు? ఏమోనా, మీకు తెలీదా, మోదీ మార్పు మొదలైంది. 9,000 కోట్లు అప్పిచ్చింది కాంగ్రెస్, ఎంపీ సీట్ ఇచ్చింది కాంగ్రెస్. వాడు పారిపోతే తిట్లు తిన్నది మాత్రం మోదీ. తిట్లు తిన్న మోదీ ఊరుకుంటాడా? మెల్లిగా నట్లు బోల్ట్లు బిగించాడు. ఎలా అంటారా? మనకు చట్టం ఉంది తెలుసా, మనీ లాండరింగ్ చట్టం అన్నమాట. అదేమంటే, ఎవడైనా ఇట్ట దేశం విడిచి పారిపోతే వాడి పేరున ఉన్న ఏ ఆస్తినైనా వేలం వేసి వచ్చిన సొమ్ముతో చేసిన అప్పును వడ్డీతో సహా తీర్చే చట్టం అన్నమాట. మల్లయ్య అప్పు 9,000 కోట్లు. వాడి ఆస్తుల్ని వేలం వేస్తే రాబోయే సొమ్ము 13,500 కోట్లు. అంటే దేశానికి నికర లాభం 4,500 కోట్లు. ఇక రాక చేస్తాడా? అర్థమైందా మోదీ దెబ్బ ఎట్లా ఉంటుందో? నేరం జరిగేటప్పుడు చూస్తూ ఊరుకునేవాడు నేరస్తుడు. అలాగే మోడీ గారి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా నేరస్తులే అవుతారు. అందుకే దేశ సామాన్య పౌరుడిగా నా పని నేను చేశా. ఇక మీ వంతు షేర్, కాపీ, పేస్ట్, ఏదైనా మీ ఇష్టం. విషయం దద్దరిల్లిపోవాలి. జై హింద్.